ఓ 4 రోజులు. మీ నాన్న 4 రోజుల కంటే ఎక్కువ బతకరు అని డాక్టర్ తేల్చేయటంతో ఆ కొడుక్కి కన్నీళ్ళాగలేదు. ఐసీయూలో బందీలా ఉంచే కన్నా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాల మధ్య తండ్రిని ఆనందంగా సాగనప్పడమే మంచిదనే నిర్ణయానికి వచ్చాడు. డాక్టర్కి చెప్పి ఐసీయూ నుంచి ఒక ప్రత్యేక గదికి షిఫ్ట్ చేశారు. ఆఖరి క్షణాల్లో మరణించబోయే ముందు కొడుక్కి ఒక కవర్ ఇచ్చాడు ఆ తండ్రి. ఆ కవర్లో ఒక ఫోటోతో పాటు ఒక లేఖ కూడా ఉంది. ఆ ఫోటోను చూసి ఆ లేఖను చదివిన ఆ కొడుక్కి తర్వాత ఏం జరిగిందో విందాం. వెంటిలేటర్ పెట్టమంటారా మళ్ళీ అడుగుతున్నాడు డాక్టర్. ఆయన పరిస్థితి చూశారుగా, మీకు అన్నీ చెప్పాను, 4 రోజులు, అంతకంటే ఎక్కువ చెప్పలేను. వింటుంటే కళ్ళ వెంబడి నీళ్ళు ఆగట్లేదు. సంభాళించుకుని డాక్టర్తో అన్నాను, ఈ వెంటిలేటర్ వల్ల పరిస్థితి కొంత మెరుగుపడుతుంది కదా. మీ నాన్న మొదట నా స్నేహితుడు, నీకంటే నాకే ఎక్కువ. వెంటిలేటర్ వల్ల ఇంకో రోజు మహా అయితే కానీ చెప్తూ తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి ఆగాడు డాక్టర్ వంశీ. పర్వాలేదు డాక్టర్, ఎంత ఖర్చైనా పర్లేదు. నా భుజం తట్టి లోపలికి వెళ్ళారు ఆయన. లివర్ క్యాన్సర్, 2 నెలల నుంచి నాన్న హాస్పిటల్లో ఉన్నారు. సమస్యను గుర్తించేసరికి ఆలస్యం అయిపోయింది. 3rd stage, పరిస్థితి చేయి దాటుతోంది. చివరి రోజులని డాక్టర్లు తేల్చి చెప్పారు. 4 రోజుల నుంచి నాన్న ఐసీయూలోనే ఉన్నారు. మధ్య మధ్యలో ఒక్కొక్కరిగా మాత్రమే కొంతసేపు లోపలికి వెళ్ళనిస్తున్నారు. మిగతా సమయం మేమంతా ఐసీయూ బయటే ఉన్నా ఒక్కడే నాన్న ఒంటరిగా లోపల. నా చిన్నప్పుడు నాన్నను ఎప్పుడూ వదిలి ఉండలేదు. ఎవరన్నా సిబ్బంది బయటకు వస్తుంటే నాన్న ఎలా ఉన్నారు అనే మాట అడగడానికి అలవాటు పడిపోయాను. మీరేం భయపడొద్దు, డాక్టర్లు ఉన్నారుగా, జాగ్రత్తగానే చూస్తారు. అది కూడా వాళ్ళ నోటి వెంట అలవాటు అయినటువంటి ఒక భరోసా. ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ పెడితే ఈ చివరి సమయంలో మీ నాన్న ఒక్కడే ఒంటరిగా ఉంచాలి అన్నారు డాక్టర్ వంశీ. ఈ మహానగరంలో సొంతంగా హాస్పిటల్ పెట్టి మంచి డాక్టర్గా పెద్ద పేరు సంపాదించారు. ఆయన నాన్నకు చిన్ననాటి స్నేహితుడు. ఆయన డాక్టర్ అయితే నాన్న రైతు. ఒకరు ఆరోగ్యదాత, మరొకరు అన్నదాత. వ్యవసాయం మీద ఎంతో గౌరవం ఉన్న వైద్యుడు డాక్టర్ వంశీ. నాన్న అంటే అందుకే ఆయనకు ఎంతో అభిమానం. ఆ అభిమానంతోనే నాన్నను ఎంతో శ్రద్ధగా చూసుకుంటున్నారు ఆయన. క్లియర్ మెడికల్ కేస్, ఏం చేసినా ప్రయోజనం ఉండదు. వెంటిలేటర్ పెట్టకుండా ఐసీయూ నుంచి రూమ్కు తరలిస్తే మీరందరూ ఆయన దగ్గరగా ఉండొచ్చు. నాన్నకి ఎంతో సంతృప్తిగా ఉంటుంది. ఈ అంతిమ గడియల్లో నాన్న మీ అందరి మధ్య ఉంటారు. వెంటిలేటర్తో ఆయన పడే బాధల కన్నా మీరందరూ చుట్టూ ఉంటే ఆయన కాస్త బాగుంటుందేమో. ఓసారి ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి. భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా అనునయంగా తన మనసులో మాట చెప్పారు డాక్టర్ వంశీ. అందరం అక్కడే ఉన్నాం, పరిస్థితి అందరికీ తెలుసు. ఏం చేయాలో ఎవరికీ ఏమీ పాలుపోవట్లేదు. అక్కనే తమ్ముడిని అడిగాను, నాకన్నా ఎక్కువగా బాధపడుతూ కుమిలిపోతున్నారు వాళ్ళిద్దరూ. నువ్వే ఏదో మంచి నిర్ణయం తీసుకోరామా, నిస్సహాయంగా అంది అక్కయ్య. వెంటిలేటర్ అయితే కట్టిపడేసినట్లు ఒక్కరే ఒంటరిగా ఉండాలి, అది 1-2 రోజులేనట. అదే రూమ్కు తీసుకొస్తే మనందరం నాన్న మంచం పక్కనే, మాట నా నోట్లోంచి పెగలట్లేదు. ఇంకో 4 రోజులు అనే చివరి రోజులు అనే ఒక్క మాటే నన్ను హతాశుణ్ణి చేస్తోంది. అంతేనా, ఇక నాన్నతో కూడా మన బంధం తీరిపోయినట్టేనా అన్నట్టు అక్కయ్య తమ్ముడు ఇద్దరు నీళ్లు నిండిన కళ్ళతో బిక్కమొహాలేసుకుని నా వైపే చూస్తున్నారు. అడుగులు ముందుకు వేశాను. ఓకే డాక్టర్, వెంటిలేటర్ వద్దు, రూమ్కి షిఫ్ట్ చేయండి, మా నాన్నను కళ్ళారా చూసుకుంటాం అని వణుకుతున్న స్వరంతో చెప్తూ దుఃఖం ఆపుకోలేక ఆయన భుజం మీద నా నుదురు ఆంచాను. ఆయన నా వీపు తడుముతూ, తప్పదు, గుడ్ డెసిషన్, ఒక మనిషిగానే నిర్ణయం కరెక్టే. మన అనుబంధాలను వదులుకుని బతకలేం, కానీ ఏం చేస్తాం. ఆ సమయంలో ఆయన ఎందుకో నాకు మా నాన్న సాధారణ స్నేహితుల్లా, ఒక వెల్ విషర్లా కనిపించాడు. నీ సంతకం తీసుకుని కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి, ఆ తర్వాత వెంటనే బయటికి తీసుకొచ్చేస్తాం అన్నారు డాక్టర్ వంశీ. వార్డు రూమ్కు మారుస్తున్నారు నాన్నని. మనం అందరం నాన్నకు దగ్గరే ఉందాం చెప్పాను మా వాళ్ళందరికీ. ఎందుకో నా కాళ్ళు ఉనికాయి. పక్కనే బల్ల మీద కూలబడి గోడకు చారిగిలబడ్డాను. నాన్న జ్ఞాపకాలు నన్ను వదిలిపెట్టట్లేదు. మీ ప్రయాణం ఎలా జరిగింది నాన్న? అమ్మ, అక్క, తమ్ముడు ఎలా ఉన్నారు? 2 నెలల తర్వాత నాన్నను చూశానన్న ఆనందం, ఆతృత. దూరమైనా కానీ మంచి కాలేజీ అని రాజస్థాన్లో చేర్పించారు. సెమిస్టర్ కాగానే 6 నెలలకు ఒకసారి ఇంటికి వెళ్ళేవాడిని. నాన్న మధ్య మధ్యలో నన్ను చుట్టానికి వచ్చేవారు. అందరూ బాగున్నారా? నువ్వు బాగా చదువుతున్నావా? ఇబ్బందులు ఏం లేవుగా? ఇదిగో అమ్మ నీకోసం ఇవన్నీ చేసి పంపింది. అరిసెలు, చక్రాలు ఉన్న సంచి నా చేతిలో పెట్టాడు నాన్న. నాన్న వచ్చాడంటే నాకు ప్రాణం లేచి వచ్చినట్టుంటుంది.
ఇంజనీరింగ్ చదువు పేరుతో ఇంటికి దూరంగా ఉండి ఏదో కోల్పోతున్నానన్న బాధ. నాకు జాబ్ రాగానే వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి, ఎప్పుడూ నా ధ్యాస అదే. 2 రోజుల నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు నాన్న. ఆ 2 రోజులు నాన్నతోనే ఉన్నాను, ఇద్దరం కలిసి బయట తిరిగాం. ఇంకో 4 రోజులు ఉంటున్నాన్న. లేదురా, ఇంటి దగ్గర అమ్మ పిల్లలు ఒక్కళ్ళే ఉంటారు కదా, పొలం పనులు చూసుకోవద్దు, ఈ వాళ్ళకి రిజర్వేషన్ కూడా అయిపోయిందా అన్నాడు నాన్న. ఇంకో 4 రోజులు నాన్న ఇక్కడే ఉంటే ఎంత బాగుండు, హాయిగా నాన్నతో కలిసి ఊరంతా చక్కర్లు కొట్టేవాళ్ళం అనుకున్నాను మనసులో. నాన్న రైలు ఎక్కిస్తూ జాగ్రత్త రామా చేతులూపుతూ నాన్న చూసిన ఆ చూపు ఎన్నటికీ మరవలేను. నాన్న ఇంకా అలా రైలెక్కి నాకు చేతులు ఊపుతున్నట్టే ఉంటుంది, నా వైపు చూస్తున్నట్లే ఉంటుంది. నన్ను ఒక్కడిని వదిలేళ్తున్న బాధ నాన్న కళ్ళల్లో ఎంత దాచాలన్నా నాకు కనిపిస్తూనే ఉంది. నాన్నలందరూ ఎక్కువగా ఏ ఫీలింగు బయటపడనివ్వరు, లోపలే దాచుకుంటారు. నాన్నను చూస్తే తెలుస్తోంది ఈ విషయం. రైలు బయలుదేరింది, నా కళ్ళల్లో నీళ్లు అలా జారిపోతున్నాయి. ఒంటరిగా ఉన్నానని అప్పుడు అంతే ఇప్పుడు అంతే, ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారు నాన్న. ఇంజనీరింగ్ పూర్తి కాగానే బహుళ జాతీయ సంస్థలో మంచి జీతం ఉన్న ఉద్యోగం హైదరాబాద్లో దొరికింది. చేరిన ఏడాదికే ఫారిన్ అసైన్మెంట్ ఇచ్చారు, ముందు ఏడాది అన్నారు, మరో 3 ఏళ్ళు పొడిగించారు. అక్క పెళ్ళి, తమ్ముడి చదువుకి నాన్నకు తోడుగా అండగా నిలబడ్డాను. అమ్మ నాన్న కుదిర్చిన సంబంధమే చేసుకున్నా ఈ ఏడాదికే రాజా పుట్టాడు. వాడి వేడుకలు చేయాలని, మనవడతో అచ్చటా ముచ్చటా తీర్చుకోవాలని అమ్మా నాన్న ఎంత సరదాపడ్డారో. ఆయన పని ఒత్తిడి వల్ల కాలు కదిపి ఇండియా రాలేకపోయాను. ఆ తర్వాత ఎలాగో మేనేజ్ చేసి ఒక 10 రోజులు సెలవు సంపాదించి భార్యా పిల్లాడితో ఇండియా వచ్చాను. మొన్న సంక్రాంతి పండక్కి రావాలనుకున్నా రాలేకపోయా. నాన్నని నిన్ను చూడాలని న్యూయార్క్ నుంచి ముంబైకి డైరెక్ట్ ఫ్లైట్ మొన్ననే బుక్ చేసుకుని వచ్చేసాను, రాగానే అన్నాను అమ్మతో. నాలో స్కూలు పిల్లాడిని చూసిందేమో అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. మీరేమో పొలాలు బంధువులు అంటారు, మీరు రారాయే, నాకేమో తీరిక చిక్కదాయ, మొదట్లో ఇష్టం లేకపోయినా వెళ్ళాను, ఇక మహా అయితే ఇంకో 2 ఏళ్ళేలే తిరిగి వచ్చేస్తా అన్నారు నాన్నతో. ఇక 10 రోజులు ఓ సంబరంలా గడిచిపోయింది. అమ్మ చేతి వంట కోసం మొహం వాచిపోయి ఉన్నానేమో సంతృప్తిగా తినేవాడిని. మామిడికాయ పప్పు, గోంగూర పచ్చడి, మజ్జిగ పులుసు, గుత్తొంకాయ కూర, ఇంకా ఎన్ని పిండి వంటలో నా వెంట తెచ్చిన వాటితో అందరికీ మంచి మంచి బట్టలు, కావలసిన వస్తువులన్నీ సమకూర్చాను. ఆరోగ్యం జాగ్రత్త, డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉండండి అని చెప్పని చెప్పాను. బయలుదేరి రోజు రానే వచ్చింది. ఆ పల్లెటూరు, అమ్మ నాన్న అక్కయ్య తమ్ముడు బంధువులు, ఆ పొలము గాలి, ఏదో నా ప్రాణాన్ని ఇక్కడే పదిరంగా వాళ్ళ మధ్య ఉంచి బయలుదేరాం. ఎయిర్పోర్ట్లో మమ్మల్ని దించి, రామా ఇంకో 4 రోజులుంటే బాగుండేదిరా అన్నారు నాన్న గద్గద స్వరంతో. మళ్ళీ మీ ఆఫీస్ వాళ్ళు ఎంతకాలం ఉండమంటారో, మళ్ళీ ఎన్నేళ్లకు వస్తావో అన్నట్టున్న నాన్న కళ్ళల్లో నీళ్లు. ఓ ఏడాది తర్వాత నాన్న ఫోను. అమ్మ కాలు జారిపడింది, నడుం దగ్గర ఎముక విరిగిందిరా, హైదరాబాద్ పెద్ద ఆసుపత్రిలో చేర్చాం, ఆపరేషన్ చేస్తున్నారు. హతాశుడినయ్యాను, నిలకడగా ఒక చోట నిలబడలేకపోయాను. కళ్ళ ముందున్న ఏ వస్తువు కనిపించలేదు. అది ఆది దంపతులు లాంటి అత్తయ్య గారు మావయ్య గారికి ఎవరి దృష్టి తగిలిందో, ఆలస్యం లేకుండా బయలుదేరి వెళ్దాం అంది కుసుమ అంటోంది. కానీ కళ్ళ ముందు నాకు హాస్పిటల్లో అమ్మ పడుకున్న దృశ్యం తప్ప వేరే ఏం కనిపించడం లేదు. మరుసటి రోజు ఫ్లైట్కి టికెట్స్ బుక్ చేసింది కుసుమ. హైదరాబాద్లో దిగిన తర్వాత నేరుగా హాస్పిటల్కే వెళ్ళిపోయాం. అందరం మాకోసమే ఎదురు చూస్తున్నారు. నన్ను చూడగానే నాన్న అక్క తమ్ముడు బోరును విలపిస్తూ వచ్చి నన్ను హత్తుకుపోయారు. నాకేం అర్థం కాలేదు. నాన్న కళ్ళు చెప్తున్నాయి జరగరానికి ఏదో జరిగిందని. అమ్మ ఇక లేదురా, మనల్ని అనారోగ్యం చేసి వెళ్ళిపోయింది. నాన్న నా భుజం మీద వాలిపోయారు. నేను షాక్ అయ్యాను. ఇక్కడికి వచ్చే వరకు ఇలాంటి వారితో ఊహించలేదు. 4 రోజుల ముందు అమ్మ అందరితో చక్కగా సరదాగా గడిపింది. మడి నీళ్లు పడుతూ బిందె ఎత్తుకుని జారిపడింది. బీపీ షుగర్ కూడా ఎక్కువ కదా, ఆపరేషన్ చేస్తుండగానే గుండె నొప్పి వచ్చిందట. డాక్టర్లు శ్రేయశక్తులా ట్రై చేశారు కానీ బోరున విలపిస్తున్నాడు తమ్ముడు వసంత్. నువ్వు ఎలాగ ఇక్కడికే వస్తున్నావు, ఈ వార్త విని నువ్వు తట్టుకోలేవు, ఇక్కడ దాకా కూడా రాలేక కుప్పగూలిపోతావేమో అని చెప్పలేదు నీకు అని అక్క బాధతో చెప్తోంది. నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నాన్న కూలబడిపోయాడు. అమ్మతో మాట్లాడే చివరి అవకాశమైనా దొరకలేదని నాలో విపరీతమైన బాధ నా పేగుల్ని మెలిపెట్టేస్తోంది. ఓ 4 రోజుల ముందు ఇండియాకు వచ్చుంటే బాగుండేది, అమ్మతో గడిపేవాడిని. సజీవంగా హాస్పిటల్కి వెళ్ళిన అమ్మ ఇప్పుడు నిర్జీవంగా ఇంటికి చేరుకుంది. అమ్మ తల ముందు దీపం గాలికి రెపరెపలాడుతుంటే నా 2 చేతులు అడ్డం పెట్టాను. అక్కడే కూలబడి అలాగే కూర్చుండిపోయాను. అమ్మ ఆలోచనలతో నా గుండె బరువు ఎక్కింది. అమ్మంటే ఎక్కడైనా అమ్మే, ఎవరికైనా అమ్మే,
భూలోకంలో వెలసిన దేవత అమ్మ ఎంత జాగ్రత్తగా ముద్దుగా సాకితే మేమింత వాళ్ళమయ్యాం. మమ్మల్ని పెంచడానికి అమ్మ ఏ పుస్తకాలు చదవలేదు, ఏ గూగుళ్ళు అంతర్జాలాలు వెతకటం లేదు. అమ్మ ఒక జ్ఞానదీపం. ఆ దీపం నిత్యం వెలుగులు విరజింపడానికి కాపు కాసినవాడు నాన్న. అమ్మకున్న ఆ సాంప్రదాయ జ్ఞానాన్ని ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఏ తెలుగు యూనివర్సిటీలోనూ 5-6 ఏళ్ళు గడపాల్సిందే. ప్రతి పండుగ ఒక వైభవంగా ఒక ఉత్సవంలా చేసి మా సంపూర్ణ జీవితాలకు బాటలు వేసింది అమ్మ. అమ్మ వంట అమృతమే. మా కోసం ప్రత్యేకించి చేసిన వంటలు ఎంతో గొప్పవి. పండగలు ప్రతి శుక్రవారం పట్టుచీర కట్టేది అమ్మ. ఆ పట్టుచీర అంచుల్ని లాగి ముక్కు తుడుచుకునేవాడిని. అన్నం తిన్నాక కొంగు చేత్తోనే అంచుతోనే చేతులు తుడుచుకుంటే హారి బడుద్దాయి అని కసురుకునేది బామ్మ. అమ్మ జ్ఞాపకాలు గిర్రున తిరుగుతున్నాయి మనసులో. తను వంట చేసి తను చేసి పంపే అరిసెలు చక్రాలు తింటూ హాస్టల్లో తన గురించి ఆలోచించేవాడిని. ఎంత కష్టపడినా మా కష్టం తెలవనివ్వలేదు అమ్మ. జ్ఞాపకాల్లోంచి బయటపడేసరికి బొబ్బలెక్కిన నా చేతులకి సైబాల్ రాస్తోంది అక్క. పురిస్త్రీగా వెళ్ళిపోయింది పుణ్యాత్మురాలు అంటున్నారెవరో. తడిబట్టలతో రాజాను ఎత్తుకుని అమ్మ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే చిన్నప్పుడు అమ్మ పక్కింటి వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు అమ్మ చుట్టూ తిరుగుతూ ఆడుకున్న దృశ్యం గుర్తొచ్చి కన్నీళ్లు కక్కుకున్నాను. పెద్ద కొడుకుగా కొన్ని అన్ని కార్యక్రమాలు పద్ధతి ప్రకారం పూర్తి చేశాను. తిరిగి న్యూయార్క్కు బయలుదేరే రోజు నాన్న నా దగ్గరకు వచ్చారు. భుజం మీద ప్రేమగా చేయి వేసి, నానా రామం, ఇంకో 4 రోజులన్నా ఇక్కడ మాట పూర్తి కాలేదు. ఏనాడు కంట తడిపెట్టని నాన్న కళ్ళమ్మట నీళ్లు, గొంతు కప్పుడుకుపోయింది. నాన్నను గట్టిగా హత్తుకున్నాను. నాన్నతో 4 రోజులు కూడా అదనంగా గడపలేని దౌర్భాగ్య స్థితి నాది. కంపెనీ నామూలంగా నష్టపోకూడదన్న విషయమే ప్రాధాన్యతగా ఉంది ఆ సమయంలో. కాలం ఎవరి చేతుల్లోనూ లేదు, అందరం దానికి బద్దులం కావాల్సిందే. అదే చెప్పాను నాన్నతో అనునయంగా. ఇంకొద్ది రోజుల్లో తనను అమెరికా వచ్చేయమని ప్రాధేయపడ్డాను. సొంత ఇల్లు ఊరు వదిలి రాలేని నాన్న ఒంటరితనం బాధను పైకి కనపడనీయకుండా మనసులోనే దాచుకుంటూ వచ్చారు. ఇక ప్రస్తుతం హాస్పిటల్ రూమ్లో నాన్న చుట్టూ కూర్చున్నాం అందరం. మమ్మల్ని అందరినీ చేయి చాచి పిలిచి పలకరిస్తున్నారు నాన్న. మరణ వేదనని తాత్కాలికంగా మర్చిపోతున్నట్టు అనిపించింది. తనను చూడటానికి వచ్చిన బంధువులు స్నేహితులు అందరినీ నాన్న నవ్వుతూ పలకరిస్తున్నారు. నా పరిస్థితి నాకు అర్థమవుతోంది. 3 నెలల కంటే ఈ 4 రోజులు మీ అందరూ నా పక్కనుంటే ఎంతో ఆనందంగా ఉందిరా. ఒంటరి అనే భావన నాకు అస్సలు కలగలేదు అంటూ అక్కకు సైగ చేశారు నాన్న. తనెప్పుడు తలదిండు కింద ఉంచుకునే దేవుడు ఫోటో ఉన్న కవర్ అది. ఐసీయూలో కూడా తలదిండు కిందే ఉంచుకున్నారు. అక్క తెచ్చిచ్చిన ఒక కవర్ నా చేతిలో పెట్టి నా చేతి మణికట్టును పట్టుకున్నారు. ఆ స్పర్శ నాకేదో అలౌకికమైన అనుభూతిని సందేశాన్ని ఇస్తున్నట్టు అనిపించింది. నాన్న నా చేయిని పట్టుకుని అలాగే నా చేతి వైపు చూస్తూ ఉండిపోయారు. నాన్న చేయి చల్లగా, ఇంకా చల్లగా అనిపిస్తోంది. అందరం అక్కడే చుట్టూ ఉండిపోయాం కన్నీళ్లతో. తిరిగి న్యూయార్క్కు బయలుదేరాను. అంతిమ గడియల్లో నాన్న ఇచ్చిన కవర్ ఎంతో అపురూపమైంది. అందులో ఏముందో, నాన్న ఏం చెప్పాలనుకున్నారో, ఏదో తెలియని ఉత్కంఠ అనుభూతి. తెరిచి చూశాను. దేవుని ఫోటోతో పాటుగా నా పెళ్ళప్పుడు అందరూ కలిసి తీయించుకున్న ఫోటో ఒకటి, దాంతో పాటుగా నాన్న రాసిన చిన్న కాగితం. ఈ ఫోటో నాకు ఇష్టమైంది. ఇందులో ఉన్నట్టే అందరూ ఒకే చోట కలిసి ఉండండి, అదే నేను కోరుకుంటున్నాను. దిండు కింద కవర్లో ఉన్న ఆ ఫోటోను ఎప్పుడు నాన్న చూస్తూ ఉంటే ఏ దేవుడు ఫోటోనో అనుకునేవారంతా. ఎప్పుడూ ఎవరూ పట్టించుకోలేదు, కానీ తాను చూసేది మన కుటుంబం ఫోటో. కుటుంబానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, ఆ కుటుంబాన్ని రక్త సంబంధీకులు బంధువులు ఎలా కాపాడుకోవాలి అన్నదాన్నిటికన్నా ముఖ్యం అని నాన్న ఆ ఫోటో ద్వారా సందేశం ఇచ్చినట్టు అనిపించింది. అర్థమైందా నాన్న అన్నట్టు ఫోటోలోంచి నాన్న నవ్వుతూ, వృత్తిరీత్యా నేను తూర్పునున్నా పడమరనున్నా అందరినీ ఐక్యంగా ఉంచే బాధ్యత నాదే. నాన్న కోరిక తీర్చాలన్న నిర్ణయం నాలో బలంగా ఏర్పడింది. ఇక ఈ నిర్ణయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పుండదు. నాన్న ప్రేమకి గుర్తుగా నా కంటి కొసలలో కన్నీరు ఉబికింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.